హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ద వరల్డ్ బిగ్ టెక్ ఛానల్. ఈరోజు టాపిక్లో మనం ఒక స్టోరేజ్ని కాపాడుకోవడానికి ఒక కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్, మీరు వాటిని ఫాలో అవ్వండి. ముందుగా మీరు మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేయండి. చేశాక ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అవుపడతాయి కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు షో హైడెన్ ఫైల్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్, ఇది ఆఫ్ ఉంటుంది. ఇది దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని బ్యాక్ వచ్చినాక ఇక్కడ DCIM అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు థంబ్ నెయిల్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి పట్టుకోండి. దీన్ని ప్రాపర్టీ చూస్తే మనకు 474.81 MB ఇదే కన్స్యూమ్ చేసింది ఫ్రెండ్స్. ఇది ఇలా ఇది ఏం అన్నీ డూప్లికేట్ ఫ్రెండ్స్. ఇది ఏం బాగుండదు ఫ్రెండ్స్. ఇది థంబ్ నెయిల్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా 474 MB ఇది అది అన్నౌన్ ఫాల్లో ఉంది. మీరు దీన్ని డిలీట్ చేయండి ఫ్రెండ్స్. డిలీట్ చేస్తే మీకు చాలా 1 MB క్లియర్ అవుతుంది. తర్వాత ట్రిప్ వచ్చేసి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళాక స్టోరేజ్ అండ్ USB ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంటర్నల్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్యాప్చర్డ్ డేటా అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకుంటే మీకు బాగుంటుంది ఫ్రెండ్స్. 69 MB ఇది యూజ్ చేసింది ఫ్రెండ్స్. దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీరు కొన్ని యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, యాప్స్ అవి మీరు మూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేరే కొన్ని యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని మీరు మీ SD కార్డ్లోకి మూవ్ చేసుకోవడం వల్ల మీ స్టోరేజ్ అనేది చాలా బాగా పెరిగిపోతుంది ఫ్రెండ్స్. అయితే ముందుగా ఇది ఈ స్టోరేజ్ యూజ్డ్ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని చేంజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మనకు SD కార్డ్ అని పడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది కొంచెం వెయిటింగ్ చేయాలి, చేస్తే మీకు అది SD కార్డ్లోకి మూవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా టైం తీసుకుంది, నేను దీన్ని బ్యాక్ చేస్తున్నా. తర్వాత మీరు ఇట్లా ఫేస్బుక్ని బాగా FB లైట్ని వాడండి ఫ్రెండ్స్. FB లైట్ మెసెంజర్ దాన్ని వాడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఫేస్బుక్ అనేది చాలా చాలా 1 MB కన్స్యూమ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఇప్పుడు స్టోరేజ్. ఇప్పుడు డేటా ఇది 207 MB డేటా కన్స్యూమ్ చేసింది ఫ్రెండ్స్. అసలు ఇది 58 MB కానీ 207 MB ఎక్కువ కన్స్యూమ్ చేసింది ఫ్రెండ్స్. అందుకనే మీరు FB లైట్ మెసెంజర్ని వాడండి. తర్వాత వచ్చేసి మీరు ఫైల్స్ గో అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకుంటే అలా ఈజీగా అన్ని ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. నేను చూపెడతాను ఇప్పుడు ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 4.6 రేటింగ్ ఉంది, 10 మిలియన్స్ డౌన్లోడ్ ఉన్నారు. ఇది చాలా ఈజీగా డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏ వేటినైనా. ఓకే ఫ్రెండ్స్,